అమలాపురం నల్లమైన దగ్గర ఉన్న కళ్యాణి సోంపాపిడి అండ్ పూతరేకల్ షాప్ దగ్గర ఉన్నానండి ఇక్కడ వీళ్ళ దగ్గర సోంపాపిడి అలాగే పూతరేకలు చాలా ఫేమస్ అలాగే ఎన్నో రకాల వెరైటీ ఐటమ్స్ అమ్ముతారంట ఈసారి ఇలా వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఆ స్వీట్ షాప్ దగ్గర నుంచి ఇంకా ముందుకు వచ్చేస్తే నాకు అంబేద్కర్ గారు కమ్యూనిటీ హాల్ కనిపించిందండి ఇది ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ మన అమలాపురంలోని అలాగే ఇంకా దీని ముందు నుంచి ఇలా పక్క వెళ్ళిపోతే ఇక్కడ నాకు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం అంటే మాకు అమలాపురం కలెక్టర్ ఆఫీస్ కనిపించిందండి అలాగే ఇంకా అలా ముందుకెళ్ళిపోయాను అలా చూసుకుంటూ చూసుకుంటూ దగ్గర సిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి దారి ఒక ద్వారం అయితే కనిపించింది సో అయిన వెళ్ళి మీరు ఎవరైనా వెళ్ళు ఉంటే మీకు ఆయన వెళ్ళి అంటే ఎంత ఇష్టమో కామెంట్ చేయండి అలా ఆ ఆలయం చూసుకున్న తర్వాత ఇంకా అలా ఎదురుకొచ్చేస్తే నాకు బుద్ధేశ్వరంలో క్షణముత్తేశ్వర స్వామి వారి ఆలయం కనిపించింది ఈ క్షణముత్తేశ్వర స్వామి వారి ఆలయం గురించి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ పెట్టాను ఖచ్చితంగా చూసేయండి అలాగే ఇక్కడ ఇంకా కొన్ని పక్కన ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాలన్నీ దర్శనం చేసుకుని ఇంకా అలా వెళ్ళిపోయాను ఇది అక్కడ ఉన్న ఒక పాత బ్రిడ్జ్ అండి ఈ పాత బ్రిడ్జ్ ఇక్కడ కాల కాలు కనిపిస్తుంది కదా ఇక్కడ చాలామంది స్థానాలు చేస్తారనమాట కార్తీక మాసంలో విని ఇంకా అలా ముందుకొచ్చేస్తూ ఉంటే నాకు ఇక్కడ ఒక ఇటుకల బడ్డి కనిపించింది మీలో ఎవరైనా ఇటుకల బడ్డీ ఎలా చేస్తారో మీకు తెలుసా ఇక్కడ ఎన్నో ఇటుకలు చేస్తారనమాట మీకు ఎవరైనా ఇటుకల బడ్డీ నుంచి ఇటుకలు ఎలా చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా అలా ముందుకు వచ్చేస్తే నాకు ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపించాయి అనమాట అలా చూసుకుంటూ చాలా అలా ముందుకు వెళ్ళిపోయానండి ఇలా ముందుకు వెళ్ళిపోతే నాకు ఒక గోదావరి కనిపించింది ఇదే కోటిపల్లి టు ముత్తేశ్వరం గోదావరి ఇక్కడ కొత్తగా మనకి దారిలో మంచి రోడ్డు వేశారు అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బడ్డీ దగ్గరే టిక్కెట్లు అమ్ముతారనమాట మనం మనం పండి తాటాలంటే టిక్కెట్లు కావాలి కదా బ్రిడ్జ్ చూపిస్తుందని ఏంటి అనుకుంటున్నారా ఆ పిల్లర్సే అండి ఇప్పుడు రైల్వే ట్రాక్ పడుతుంది అనమాట ముత్తేశ్వరానికి కోటిపల్లికి మధ్యన ఆ రైల్వే ట్రాక్ మధ్యకి ఇదండి అండ్ టికెట్ల గురించి మాకు యాభై రూపాయలు అయిందండి ఇక్కడ ఉంది కదా ఈ తాతగారే టిక్కెట్లు తీసుకుంటున్నారు అలా టికెట్లు తీసుకున్న తర్వాత పంట ఎక్కేసాము ఈ పంట కొద్దిసేపళ్ళలో స్టార్ట్ అవుతుంది అనమాట ముత్తేశ్వరులో ఎక్కాం కాబట్టి ఇప్పుడు కోటిపల్లి తీసుకెళ్తుంది మొత్తం మాకైతే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు బండికి ఫిఫ్టీ మా ఇద్దరికి ఫిఫ్టీ మా అమ్మతో కలిసి వెళ్ళాను నేను సో ఇంకా కొంచెంసేపళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అలా లాక్ తీసి అలా జాయిగా మీరు ఎప్పుడైనా ఇలా ముత్తేశ్వరు నుంచి కోటిపిల్లి కానీ ఇలా మీ గోదావరి మధ్యలో పండి తట్టారా అలా దాటు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గో గోదావరి పేరు గౌతమి గోదావరి అండి చూసారా ఒక పంట వెళ్తుంటే ఇంకో పంట వచ్చేస్తుంది అనమాట అలా చూడడానికి ఎంత బాగుంటుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎప్పుడైనా చేస్తుంటే కనుక మా వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ ఇంక లేట్ అయింది కానీ వచ్చేసామన్నమాట వచ్చేసిన వెంటనే ఇక్కడ మాకు కాకినాడ బస్సు కనిపించింది ఇది దాక్షారామం రామచంద్రపురం మీదగా కాకినాడ అయితే వెళ్తుందండి ఆర్టీసీ బస్సు ఇది మీకు ప్రతి పంట వచ్చేసిన వెంటనే కూడా ఈ బస్సు ఉంటుంది తర్వాత ఇంకా అలా మా అమ్మగారు వచ్చేసిన తర్వాత నేను ఇంకా అక్కడి నుంచి జాతరకు ముందుకు వచ్చేస్తే ఇక్కడ కోటిపిల్లిలో ఉన్న సోమేశ్వర స్వామి వారి ముఖద్వారం కనిపించిందండి మనం మరి ఎక్కడికో ఇంకా స్ట్రేట్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా అలా స్ట్రైట్కి వెళ్ళిపోయాను అలా స్ట్రేట్కి వెళ్ళిపోతే నాకు నెక్స్ట్ దాక్షారం సెంటర్ కనిపించింది ఇప్పుడు మీరు అయితే చూస్తున్నారో అదే దాక్షారం సెంటర్ మీకు ఈ సెంటర్ నిజంగా దాక్షారాంగం అనిపిస్తుందా అండ్ ఇక్కడ ఒక ఫ్రెండ్ ఎక్కువ చెప్పిన బస్సులో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాక్షారం దాక్షారం అంటారు అది దాక్షారం కాదు దాక్షారామం ఈ ఊరి ఏంటండి దాక్షారామం ఈ ఆలయం పూర్వీకులు ఎప్పటి నుంచో కట్టిన దేవతలు కట్టిన ఆలయం అండి దీన్ని అందులో దీని పేరు దాక్షారామం అంటారు ఇక్కడ శివుణ్ణి ఆ రాముడు కూడా పూజించాడని ఇక్కడ చెప్తూ ఉంటారన్నమాట ఈ ఆలయం మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కనుక ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియోలో ఒక ఆలయాన్ని చిన్న చిన్నగా చూస్తున్నాను మీకు ఫుల్గా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఈసారి అలా వెళ్ళినప్పుడు ఒకసారి మా దాక్షారామం స్వా స్వామిని ఒకసారి దర్శించుకోండి మా భీమేశ్వర స్వామి ఇక్కడ ఉన్న లింగాల్లో అన్నింటికన్నా చాలా పెద్ద లింగం అలాగే ఇక్కడ ఓమశాల కూడా కనిపిస్తుంది అనమాట గోశాల ఓమశాల ఇక్కడ ప్రతిరోజు భోజనాలు కూడా పెడతారు మొన్నే రీసెంట్గా మేము వెళ్ళిన ఒక ఐదు రోజుల క్రితమే శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు జరిగినాయి సో అన్నీ ఇక్కడ ఇక్కడ వాహనాలు కూడా నంది వాహనం విష్ణు వాహనం ఏనుగు వాహనం అన్నీ ఉన్నాయి స్వామివారి ఆలయ గోపురం ఇంకా అలా ముందుకు వచ్చేసానండి నేను అలా ముందుకు వచ్చేస్తే నాకు రామచంద్రపురం సెంటర్లో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు అలా కొన్ని కొన్ని కనిపించాయి సో అలా చూపించుకుంటూ కూడా ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయాను ఇక్కడ రామచంద్రపురం అనేది పెద్ద సెంటర్ అండి మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ సెంటర్ నుంచే మారాలి అండ్ ఇక్కడ ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కూడా ఉంది రామచంద్రపురంలో సో ఈ డిగ్రీ కాలేజ్ పేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్రపురం తర్వాత డిగ్రీ కాలేజ్ చూసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా అదే విఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ అండి రామచంద్రపురంలో ఉన్న విఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఉన్న అతిపెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే సో ఈ రూట్లో అయితే నాకు ఇదే కనిపించింది పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ చాలామంది చదువుతారు మీ ఫ్రెండ్స్లో కానీ మీరు కానీ ఈ కాలేజ్లో చదువుతుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీరు ఏ బ్యాచ్ కూడా కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫైనల్గా మనం వచ్చే డెస్టినేషన్ అయితే వచ్చిందండి మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ పొలగొత్త ఈ పొలగొత్త అనే ఊరిని చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో షాట్ గురించి మించాను చాలా బాగుంది ఎందుకంటే ఇటువైపున అటువైపున కూడా పెంకుట నీళ్ళుతో ఈ ఊరు చాలా బాగుంది ఎవరైనా చూడాలనుకుంటే ఈ పొలగొత్త అనే ఊరు వెళ్ళండి ఖచ్చితంగా మన విలేజ్ బ్యూటిఫుల్ని ఖచ్చితంగా చూడవచ్చు అలాగే ఈ పొలగొత్త అనపత్తి నియోజకవర్గం కింద వస్తుంది ఎవరైనా చూడాలనుకుంటే కింద మ్యాప్ లింక్ కూడా పెట్టాను ఈ స్వామివారు ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఉంది ఆ స్వామివారిని దర్శించుకోండి అలాగే ఈ ఊరిలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఆ బ్రహ్మోత్సవాలు ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ పెడతాను ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు అలాగే ఇప్పుడు ఊరికి ఎవరైనా మీ బ్రహ్మోత్సవాలు చూస్తుంటే కనుక లైక్ చేయండి అలాగే మీ ఊర్లో స్పె స్పెషల్ అంటే మీరు ఎక్కడ ఏ ఊరు నుంచి వస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇందాక చెప్పాను కదా ఇక్కడ గుమ్మాలు అలాంటి ఓల్డ్ హౌసెస్ కూడా చాలా ఉన్నాయి సో ఇలాంటి ప్లేస్లు కూడా మీరు విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజి విజిట్ చేయండి అండ్ మా వీడియోని కింద వీడియో అమలాపురం టూ కాకినాడని అలాగే ఈ వీడియోని కూడా సపోర్ట్ చేసినందుకు చాలా అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఇలా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ ఇవ్వండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్